वडिशालो जरिगिन घोर रैलु प्रमादंलो वंदल मंदि प्रयाणिकुलु प्राणालु कोल्पोवडं तीव्र विषादान्नि निंपिंदि। देश रैल्वे चरित्रलोने अत्यंत दारुण घटनल्लो ओकटिगा निलिचिंदि। शुक्रवारं सायंत्रं ई प्रमादं जरगगा निर्विरामंगा सहाय बृंदालु सहाय चर्यल्लो पाल्गोन्नायि। 18 गंटल पाटु सहाय चर्यलु चेपट्टायि। घटनास्थलंलो सहाय चर्यलु पूर्तैनट्लु प्रकटिंचिन रैल्वे शाख ट्राक पुनरुद्धरण पनुलु चेपट्टिनट्लु विवरिंचिंदि। ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 18 గంటల పాటు నిర్విరామంగా సాగిన సహాయ చర్యలు ముగిసాయి। విపత్తు నిర్వహణ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ వైద్య బృందాలు అంబులెన్స్ సహా ఇతర విభాగాలు వేగంగా స్పందించాయి। భారత సైన్యం వాయుసేన బృందాలు కూడా రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి। క్షతగాత్రులను వీలైనంత తొందరగా బోగీల నుంచి బయటకు తీసి సమీప ఆసుపత్రులకు తరలించాయి। సహాయక చర్యలు పూర్తైనట్లు రైల్వే అధికారులు ప్రకటించారు। ప్రమాద సమాచారం అందిన వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు రంగంలోకి దిగాయి। రాత్రి 8:30కు బాలేశ్వర్లోని తొలి బృందం ప్రమాద స్థలానికి చేరుకుంది। అనంతరం కటక్ కోల్కతా నుంచి మరిన్ని బృందాలు వచ్చాయి। మొత్తం 300 మంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు। 9 బృందాలుగా ఏర్పడి క్షతగాత్రులను బయటకు తీసే ప్రయత్నం చేశారు। తొలుత ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించి వారిని తొలుత కాపాడారు। ఎన్డీఆర్ఎఫ్ జాగిలాలు మహిళా సిబ్బందితో పాటు వైద్య బృందాలు ఈ సహాయ చర్యల్లో పాల్గొన్నారు। భారీ క్రేన్లు గ్యాస్ ప్లాస్మా కట్టింగ్ యంత్రాలతో రైలు కోచ్లను విడదీస్తూ అందులో ఇరుక్కుపోయిన వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీసేందుకు శ్రమించాయి। అనంతరం లిఫ్టింగ్ ప్యాడ్లతో వారిని సమీప ప్రాంతానికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స నిర్వహించాయి। రైల్వే కోచ్లలో ఇరుక్కుపోయిన 44 మంది బాధితులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి। 71 మృతదేహాలు బయటకు తీశాయి। ప్రమాదం తీవ్రమైనది కావడంతో ఇతర విభాగాలు వేగంగా స్పందించాయి। 200 అంబులెన్సులు 50 బస్సులు ఘటనాస్థలికి చేరుకోవడంతో 45 మొబైల్ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు। దాదాపు 1200 మంది రెస్క్యూ సిబ్బంది గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు। కటక్ నుంచి 25 వైద్య బృందాలతో పాటు మరో 50 మంది వైద్యులు క్షతగాత్రులకు వైద్య సేవలు అందించారు। వీరికి తోడు ఫోరెన్సిక్ మెడిసిన్ నిపుణులు కూడా సహాయక చర్యల్లో భాగమయ్యారు। రెస్క్యూ ఆపరేషన్ లో భారత వాయుసేన కూడా పాల్గొంది। తీవ్ర గాయాల పాలైన వారి కోసం వైద్య బృందాలతో కూడిన 2 ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లను రంగంలోకి దించింది। భారత సైన్యం ఆరోగ్య సిబ్బంది కూడా అంబులెన్సులు ఇతర సామగ్రితో గాయపడిన వారికి చికిత్స అందించారు। మరోవైపు బాధితులకు నీరు టీ ఆహార పొట్టాలను అందించేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు। ఇలా దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన ఒడిశా రైలు ఘటనలో సహాయక చర్యలు గంటల వ్యవధిలోనే ముగిశాయి।